సంస్కరణలకి ఉద్యమాలకి బీజం వేసిన గుత్తికొండ బిలం బిలమ జాతిలో విష్ణుమూర్తి అంశతో జన్మించి పలనాటి కృష్ణుడిగా పూజలందుకునే బ్రహ్మనాయుడు ఈ గుత్తికొండ బిలంలోనే తపస్సు చేశాడు మగువ నాగమ్మ పంతంతో నలకామరాజును తోడ్కొని బ్రహ్మనాయునిపై యుద్ధానికి వచ్చింది స్త్రీపై ఆయుధమెత్తని బ్రహ్మనాయుడు నాగమ్మను తెలివిగా ఓడించినప్పుడు నాగమ్మ భయంతో పారిపోతుంది పల్నాటిని రక్తసీమగా మార్చి వేలాది వీరుల మృతికి కారకుడైన నలకామరాజుని వధించబూనితే బ్రాహ్మణుల శరణుజొచ్చిన నలగామరాజు వాటి ద్వారానే బ్రహ్మనాయుణ్ణి శాంతింపచేస్తాడు సర్వకుల మత సామరస్యం అహింసా మార్గం మానవత వెల్లివిరిసే సమ సమాజ స్థాపనకు కట్టుబడి ఉంటానని వాగ్దానంపై బ్రహ్మనాయుడు నలకామరాజును గురజాల రాజధానిగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు అనంతరం యుద్ధరంగంలో మరణించిన వీరులందరికీ నాగులేటి తీరమున తర్పణలు వదిలి గుత్తికొండ బిలంలోకి వెళ్లిపోయి తపస్ సమాధిలో నిమగ్నుడయ్యాడు బ్రహ్మనాయుడు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమైన బ్రహ్మనాయుడు తపస్సు చేసిన పవిత్ర పుణ్యప్రదేశం గుత్తికొండ బిలం సమ సమాజ స్థాపనకు శతాబ్దాల క్రితమే నాంది పలికిన బ్రహ్మనాయుడు మసిలిన పవిత్ర ప్రాంతమది ఆ నేపథ్యం కలిగి ఉండడం వల్లేనేమో శతాబ్దాల తర్వాత కూడా మళ్లీ మరో ఉద్యమానికి కేంద్ర స్థానమైంది గుత్తికొండ బిలం ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమాలను పరిచయం చేసినవాడు పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఓ భూస్వామి కుమారుడు మజుందార్ అంతకు మునుపు ఆ తర్వాత అనేక ప్రజా ఉద్యమాలు జరిగి ఉన్న చారు మజుందార్ ప్రతిపాదించిన ఉద్యమం వేరు కేవలం ఆయుధం ద్వారానే సమ సమాజ స్థాపన ఏర్పడుతుందని నక్సల్ బరీ ఉద్యమం అది ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వాలు తీర్చినప్పుడు ప్రజలే ఆయుధం చేతబూని విప్లవించాలని సిద్ధాంతీకరించిన ఒక కొత్త ఉద్యమం అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జనావాసానికి దూరంగా దట్టమైన అటవీ ప్రాంతము చెందనున్న గుత్తికొండ బిలమే ఈ విప్లవానికి సరైన ఆద్యం అందించగల ప్రాంతంగా గుర్తించి చారు మజుందార్ మరికొందరికీ విప్లవవాదులు కలిసి అక్కడ గుత్తికొండ బిలంలో నక్సలైట్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు నేటికీ అది ఎంతగా విస్తరించిందో అందరికీ తెలిసిందే ఒకనాడు అహింసా మార్గం ద్వారా సమ సమాజ స్థాపనకి నాంది పలికిన మహానుభావుడు మసలిన ప్రాంతమే మళ్లీ శతాబ్దాల తరువాత హింసా మార్గం ద్వారా సమ సమాజ స్థాపనకు కేంద్ర బిందు అవ్వడం ఎంత విచిత్రం సమ సమాజ స్థాపన జరిగినా లేకున్నా గుత్తికొండ బెలం మాత్రమే జరిగే చరిత్రకు భూతంగా నిలిచే ఉంది భావితరాల వారికి స్ఫూర్తినిచ్చేందుకు బెలమ జాతిలో పుట్టిన ప్రతి వ్యక్తి దర్శించవలసిన పవిత్ర ప్రదేశం గుత్తికొండ బిలం అంతేకాదు నేడు ఆదరణ కరువై ఆప్యాయత కరువై ఏకాగిగా మిగిలిపోయిన శతాధిక వృద్ధుని మిగిలిపోయిన గుత్తికొండ బిలం పరిసర చారిత్రాత్మక ప్రాంతాలను వెలమ జాతీయులే కాపాడుకోవలసి ఉంది ఇది మనందరి నైతిక బాధ్యతని వేరేగా చెప్పనవసరం లేదు వెలమ వివాహ వేదిక బీజే నాయుడు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం హైదరాబాద్ బ్రాంచీలతో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది వివాహాలు కుదుర్చుతూ నడపబడుతున్న అతి పెద్ద వెలమ వివాహ సమాచార సంస్థ అన్ని వర్గాలకు అన్ని స్థాయిలకు అన్ని ప్రాంతాలకు వారి వారి అభిష్టాల మేర వివాహ సంబంధాలను కుదుర్చుతూ అశేష ప్రజల ఆశీర్వాదాలను అందుకుంటున్న నమ్మకమైన సంస్థ వెలమ వివాహ వేదిక నేడి మీ అబ్బాయి అమ్మాయి శ్రేయోభిలాషుల వివాహ సంబంధాలకై సంప్రదించండి మీ ఇంట కళ్యాణ గంటలు మ్రోగించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు విశాఖపట్నం జీరో ఎయిట్ నైన్ హైదరాబాద్ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో వన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ 98481 90571